నా పేరు అచింత్య. మీ పేరెంట్స్ అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకు పిల్లలకి ఓట్ వేసే హక్కు లేదు? నాకు తెలుసు మీ అందరి దగ్గర చాలా సమాధానాలు ఉంటాయి, కానీ మీ అందరి దగ్గర ఉండే ఒక కామన్ సమాధానం ఏంటంటే పిల్లలకి ఎవరికి ఓట్ వేయాలో తెలిసే వయసు లేదు కదా. కానీ ఓట్ వేసే మీ అందరూ చాలా బాగా ఆలోచించి ఓట్ వేస్తున్నారని అనుకుంటున్నారా? పిల్లలకి ఎవరైనా చాక్లెట్ లేదా బిస్కెట్ ఇచ్చి వాళ్ళకు ఓట్ వేయమంటే వేసేస్తాము, ఎందుకంటే పిల్లలకి ఓన్లీ చాక్లెట్ లేదా బిస్కెట్ వరకే ఆలోచిస్తాం. ఓట్ వేసిన వాళ్ళకి ఎంత పవర్ ఇస్తామో ఆ పవర్తో ఎంత గుడ్ కానీ బ్యాడ్ కానీ చేస్తారో ఆలోచించము. వాళ్ళు చాక్లెట్ ఇచ్చాము, మేము ఓట్ వేసేసాం, అంతే మా ఆలోచన. పిల్లలు మేము అట్లా ఆలోచించడం సరిపోతుంది, ఎందుకంటే మా పైన ఎవరు ఆధారపడలేదు. మీ మీద అంటే మీ పెద్దవాళ్ళ పైన ఆధారపడే వాళ్ళు ఉంటారు, మీ పిల్లలు మీ పైన ఆధారపడి ఉంటారు. కేవలం చాక్లెట్ ఇచ్చే వాళ్ళు కాకుండా మీ ఫ్యామిలీని మైండ్లో పెట్టుకొని, ఎస్పెషల్లీ మీ కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ వేయండి. వాళ్ళు ఇచ్చే టెంపరీ వాటికి అట్రాక్ట్ అవ్వకండి. ఏ లీడర్ అయితే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో వాళ్ళకు ఓట్ వేయండి. అన్ని విషయాల్లో మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కానీ ఓట్ వేసేటప్పుడు ఎందుకు మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్ని ఎందుకు దృష్టిలో పెట్టుకొని ఓట్ వేయరు? ఇంగ్లీష్లో ఒక సెయింగ్ చదివాను, గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ అండ్ యూ ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే, టీచ్ ఎ మ్యాన్ హౌ టు ఫిష్ అండ్ యూ ఫీడ్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైమ్. అంటే ఒకరికి ఒక రోజుకి ఫిష్ ఇస్తే ఆ ఒక్క రోజుకే మనం ఆయన ఆకలి తీర్చగలం, కానీ ఎట్లా ఫిష్ చేయాలో నేర్పిస్తే లైఫ్ లాంగ్ తన ఆకలి తీర్చగలము. నాకు తెలిసినంత వరకు ఒక లీడర్కి ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, అందరికీ సర్వీస్ చేయాలనే మంచి మనసు ఉండాలి,